విశాఖను ఇప్పుడు ఒక కొత్త శోభ సంతరించబోతుంది. విశాఖలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ఎంపిక చేసిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇప్పుడు విశాఖను అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లడంలోను, ఎందుకంటే ఆల్రెడీ విశాఖ కొత్తగా అభివృద్ధి చేయాల్సింది ఏమీ లేదు, ఒక మంచి ఆర్థిక ఫైనాన్షియల్ రాజధానిగా అది ఇప్పుడు ఆల్రెడీ మంచిగా గుర్తింపు పొందబోతోంది. ఆల్రెడీ ఒక గుర్తింపు ఉన్న విశాఖ నగరం ఒక రాజధానిగా చరిత్రలోకి ఎక్కబోతుంది అన్నమాట. పేరు ప్రసిద్ధిగాంచిన విశాఖపట్నం ఇప్పుడు మరింత వైభవంగా మరింత అందంగా ముస్తాబవబోతుంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం కూడా జరిగిపోయింది. ఇక తీర్మానాలు ఇంకా ఆమోదించడాలు ఇవన్నీ సరామామూలుగా జరిగే ప్రక్రియ. అందులో చిన్న చిన్న లోపాలున్నా లోటుపాట్లున్నా ముందు ఏదైతే అనుకున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో అదే ఫైనల్ డెసిషన్, అదే చివరిగా జరగబోతుంది అనేది అందరికీ తెలిసి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇందులో పెద్దగా అనాలిసిస్ ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ప్రస్తుతం ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలకు సంబంధించి విశాఖపట్నం నగరానికి ఎక్కువ ప్రయోజనం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాజా నిర్ణయంతో. అయితే గతంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక కానివ్వండి, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదిక కానివ్వండి, ఈ అంశాలను అన్నిటినీ పరిశీలించి అందులో కొన్ని కొన్ని అంటే యాడ్ చేసినవి ఉన్నాయి, కొన్ని కొన్ని మినహాయింపులు ఉన్నాయి, అంటే సచివాలయంకి సంబంధించి లేదంటే రాజ్భవన్కి సంబంధించి హైకోర్టు బెంచ్లకు సంబంధించి, కాకపోతే ఇవన్నీ ఆ పరిశీలనలోకి తీసుకున్నారు కానీ ఫైనల్గా ఏది ఎక్కడ పాలన ఉంటే అక్కడ బాగా జరుగుతుంది, ఏ పాలన ఎక్కడ కొనసాగించాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడంలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో ఇదే టైంలో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నింటినీ కూడా పూర్తిగా విశాఖ నగరంలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ముందు కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఇవన్నీ, ఎందుకంటే ప్రాక్టికల్గా అవన్నీ వర్కౌట్ కావు. ఎందుకంటే విశాఖ విజయనగరం ఏదో డైలీ బైక్ మీద వెళ్ళి వచ్చేద్దాం కార్ మీద వెళ్ళి వచ్చేద్దాం అంటే కుదరదు, ఒక రోజంతా ఆ జర్నీకే సరిపోద్ది. సో పరిపాలన అనేది కేంద్రీకరించే టైంలో కేంద్రీకరించాల్సిన చోట కేంద్రీకరించాలి, వికేంద్రీకరించే చోట వికేంద్రీకరణ జరపాలి. అయితే ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే పాలన సజావుగా సాగాలి. పాలన సజావుగా సాగాలి అంటే కొన్ని కీలక విభాగాలు హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో పరిపాలనకు సంబంధించి అవన్నీ ఒకే చోట ఉంటేనే ఒక పరిపాలన అనేది సజావుగా ముందుకెళ్తుంది. పరిపాలన సజావుగా ముందుకెళ్ళినప్పుడే 13 జిల్లాల్లో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అనేది సక్సెస్ఫుల్గా విజయవంతం అయినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏంటో కూడా అర్థమవుతుంది. అయితే అందుకే ఏదో 4 సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకే చోట పెట్టేస్తే అయిపోద్ది, మళ్ళీ అక్కడిది ఇక్కడ మార్చడం ఎందుకు ఇదంతా అని చెప్పి, అందుకే లెజిస్లేచర్ క్యాపిటల్ అనేది పూర్తిగా అమరావతిలోనే ఉంచి, ఎందుకంటే అక్కడ ఇంకా మళ్ళీ కొన్ని సమావేశాలు అక్కడ వేసవికాల సమావేశాలు ఒక చోట, శీతాకాల సమావేశాలు ఒక చోట, వర్షాకాల సమావేశాలు మరో చోట, ఇలా కాకుండా పూర్తిగా లెజిస్లేచర్ రాజధానిగా అమరావతి కంటిన్యూ అవుతుంది. పరిపాలనకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మాత్రం విశాఖ కంటిన్యూ కాబోతుంది. కాబట్టి ప్రధానంగా సచివాలయంతో పాటు ఇతర కీలక కార్యాలయాలు, దానికి సంబంధించిన శాఖలు, ఆ శాఖలకు సంబంధించిన ప్రధాన అధికారులు ఎవరైతే ఉంటారో హెడ్స్ వాళ్ళందరూ కూడా విశాఖ రాబోతున్నారు. సో పూర్తిగా విశాఖలో పూర్తిగా రూపురేఖలంతా మారిపోబోతుంది. విశాఖ ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడంతో ఇప్పుడు విశాఖలో వాసులు కూడా, విశాఖలో ఉన్నవాళ్ళు కూడా చాలా ఆనందంగా చాలా సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే ముందు అనుకున్నట్టుగానే ఎలాంటి చిన్న చిన్న మార్పులు కూడా లేకుండా ఫస్ట్ ఏదైతే ప్రస్తావించారో జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే పూర్తిగా ఆచరణలోకి తీసుకురావడం వల్ల విశాఖ ఇప్పుడు పూర్తిగా విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం, స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.